రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 600 కోట్లు వ్యయమైనట్లు ద్వివేది తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు భరిస్తున్నాయన్నారు. ఎన్నికల విధుల కోసం 300 కోట్లు, పోలీసు సిబ్బంది కోసం 180 కోట్లు వ్యయమైనట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాలని, రెమ్యునరేషన్పై వివాదాలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు సూచించామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు కోరామని, విధుల్లో తప్పులు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు ద్వివేదిని కలిసి ఎన్నికల విధుల్లో 600 బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడా తమ ఓటు పోయిందన్న ఫిర్యాదు లేకుండా భారీ పోలింగ్ నమోదయ్యే విధంగా ఉద్యోగులందరూ కృషి చేశారని అసోసియేషన్ సభ్యుడు పి బాబురావు తెలిపారు. కింది స్థాయిలో కొందరికి ఎన్నికల నిర్వహణపై అనుభవం లేకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, దీనికి 600 బాధ్యులను చేయకుండా ఎవరు పొరపాటు చేస్తే వారిపైనే చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం సమీక్షలు నిర్వహించవచ్చా అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా ద్వివేది నిబంధనలు చూపించారు. శాంతి భద్రతలు క్షీణించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఎన్నికల సంఘం అనుమతితో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించాలని, మిగిలిన సమయాల్లో అధికారులను పిలిపించుకుని మాట్లాడే అధికారం లేదని ఆ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఈ నిబంధనల కాపీని ఆయన మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపారు. అప్పటికే పోలవరం సిఆర్డీఏలపై సమీక్షలు నిర్వహించిన ముఖ్యమంత్రి వివాదం ముదురుతుండటంతో హోంశాఖ సమీక్షను రద్దు చేసుకున్నారు.